వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. మీ మనస్సు కత్తి లేదా బ్లేడ్ లాంటిది. మీరు దానిని సరిగా ఉపయోగించకపోతే అది మీకు హాని కలిగిస్తుంది. ప్రమాదాలను నివారించాలని ప్రార్థించకండి, వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని ప్రార్థించండి. ఒడ్డున నిలబడి నీటిని చూస్తూ ఉంటే ఎప్పటికీ నదిని దాటలేరు. ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. కోపం మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి, ప్రేమ మాటల్లోనే కాదు మనసులో కూడా ఉండాలి. నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే మంచి విద్యావంతులను తయారు చేయగలడు. ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. మనది కాని వాటిపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం. భయంతో ఉన్నవాళ్లు ఏదీ సాధించలేరు. వాస్తవాలు చాలా ఉంటాయి, కానీ నిజం మాత్రం ఒకటే ఉంటుంది. శాంతంగా ఉండేవారి మనసు స్వర్గం వంటిది. సంతోషంగా ఉండడం చాలా సులభం, కానీ సరళంగా ఉండడం చాలా కష్టం. మనం వినయంతో మెలిగినప్పుడు మాత్రమే గొప్పతనానికి దగ్గరవుతాం. ఐక్యతలో ఉన్న ప్రాముఖ్యత శాశ్వతమైనది. నవ్వడంతో స్వీయ భారం తగ్గిపోతుంది. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను పనిచేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు. మంచి పనిలో చాలా బిజీగా ఉన్నవాడు మంచిగా ఉండటానికి సమయం దొరకదు. పూర్తి ధర చెల్లించినప్పుడు మాత్రమే మనము స్వేచ్ఛను పొందుతాము. అబద్ధము శక్తిని పొందినంత మాత్రాన అబద్ధము ఎన్నడూ నిజాం కాదు. మీకు బాగా నచ్చిన కోట్ను కామెంట్స్లో వ్రాయండి, అది మనందరినీ ప్రేరేపిస్తుంది. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి.